అఖిల భారత కాంగ్రెస్ పార్టీ పక్షాన అన్ని జాతీయ పార్టీల కమ్యూనిస్టులు అన్ని జాతీయ పార్టీలకు సంబంధించిన కమ్యూనిస్టులు సిపిఐ అండ్ కాంగ్రెస్ పార్టీ అనుబంధంగా మన మా పీసీ ప్రెసిడెంట్ గారు దీక్ష చేయడం జరిగింది. రేపు సోమవారం 27వ తారీఖు రోజు మేము ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అండ్ కమ్యూనిస్ట్ పార్టీ అందరూ దానికి భాగంగా ఈరోజు బంధుకు సంబంధించిన వ్యాపారం सोमवार इबंध पड़े बं अडमेम आब्स्ट्रक्ट प्रजा पक्षा राष्ट्र प्रभुत्म के प्रभुत्म प्रजल या वस्तु डीजल यानी पेट्रोल धरल यानी अन्नी विषय वैफल्यल पार्टी परंग पीछे बैआफर गारे एटो आ पार्टी आदेश अमल कोसम बोतना इबंध पड़ते वे आपड़े अरेस्टर इबंधी शांतियुत प्रजास्वाम पद्धति द्वारा गतम एटे आधा होता
అఖిలపక్ష ఆధ్వర్యం లోపల జగిత్యాల జిల్లాలో పెద్దల జీవన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి మా కమ్యూనిస్ట్ సోదరులు కామ్రేడ్ సోదరులు సిపిఎం సిపిఐ సిఐటిసి అదేవిధంగా న్యూ డెమోక్రసీకి సంబంధించినటువంటి మా సోదరులంతా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము సామాన్య ప్రజానీకానిపై నిత్యావసర వస్తువులు కానీ అదేవిధంగా గ్యాస్ ధరలు కానీ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం పన్ను ద్వారా డీజిల్ ధరలు కానీ రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ ధరలపై పెంచిన నిరసనగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు అఖిలపక్షం ఆధ్వర్యంలో రేపు 27వ తారీఖు పెద్ద ఎత్తున బంద్ వ్యాపార సంస్థలు కానీ విద్యా సంస్థలు కానీ అన్ని వర్గాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున బంద్కు సహకరించి బంద్లో పాల్గొన్న విధంగా ఈరోజు వ్యాపార సంస్థలందరినీ నేరుగా కలిసే విధంగా ఈ అఖిలపక్షం ఆధ్వర్యంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ పెద్దల జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో మేము పోవడం జరుగుతుంది. మేము అన్ని వర్గాల ప్రజలకు కాంగ్రెస్ పార్టీ పక్షాన మనవి చేసేది ఏంటంటే ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీ కానీ రాష్ట్రంలోని కేసీఆర్ గారు కానీ ఇద్దరు కూడా సామాన్య ప్రజలను నడిపించే విధంగా నిత్యావసర వస్తువులపై కానీ డీజిల్పై కానీ పెట్రోల్పై కానీ రైతులపై కానీ అన్ని విధాలా కూడా నష్టం చేసినటువంటి నిరసనగా ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకంగా మేము ఈ యొక్క బంద్ను పిలుపుని ఇవ్వడం జరిగింది. ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మా రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో జిల్లాకు సంబంధించినటువంటి అన్ని వర్గాల ప్రజలకు పెద్ద దిక్కటువంటి పెద్దల జీవన్ రెడ్డి గారి నేతృత్వంలో మా కమ్యూనిస్టు సోదరుల యొక్క సహకారంతో ప్రజల పక్షాన మేము బంద్ పిలిపించి ఈ ర్యాలీ పరంగా ఈరోజు మోటార్ సైకిల్ ద్వారా మా వ్యాపార యొక్క వాణిజ్య సంస్థలకు వారి యజమానులను కలిసి రేపు సోమవారం బతుకు సహకరించవలసిందిగా మనవి చేస్తాం. దేశవ్యాప్త రాష్ట్రవ్యాప్త బంద్ 27 నాడు సక్సెస్ చేయాలని ఈరోజు కాంగ్రెస్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ తీయడం జరుగుతుంది. దీనికి దేశంలోని 19 పార్టీలు అఖిలపక్షం ఏకమై 11 అంశాల మీద భారత్ బంద్ పిలిపించడం జరిగింది. 11 అంశాల్లో లేబర్ కోడ్ ఒకటి ఉంది, వ్యవసాయ చట్టం ఉంది, పెట్రోల్ ధరలు ఉంది, నిత్యావసర వస్తువులు ఉంది, విద్యుత్ బిల్లు ఉంది, ఆ తర్వాత రకరకాల 11 అంశాలు ఉన్నాయి. ఈ 11 అంశాల విషయంలో ఈ వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లడానికే బంధువు ఈ 11 అంశాల వల్ల దేశానికి ఎటువంటి నష్టం జరుగుతుందో ఆ నష్టాన్ని తెలియజేయడానికి 21 బంద్ సక్సెస్ చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టే విధంగా బంధువులు సంపూర్ణంగా వేస్తే నిజంగా ఈ కేంద్ర ప్రభుత్వం కదిలిచ్చి వాళ్ళు తీసుకునే నిర్ణయాలను వెనక్కి తీసుకుని వాళ్ళు ఒక డెమోక్రటిక్ సోషలిస్టు రాజ్యాన్ని నిర్మిస్తారని మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.